हाय फ्रेंड्स, ఈరోజు మనం కర్ణాటక స్పెషల్ కేసరి బాత్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీని కోసం ఒక గిన్నెలో 3 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. దీనిలో ఒక గుప్పెడు జీడిపప్పును కూడా వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో ఒక కప్పు బొంబాయి రవ్వను వేసి లో ఫ్లేమ్లో కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వకూడదు, లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నె పెట్టుకొని దీనిలో ఒక 2 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండకట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఈ రవ్వంతా ఇలా దగ్గర పడిన తర్వాత దీనిలో 1.5 కప్పుల పంచదారను కూడా యాడ్ చేసుకోవాలి. మీకు షుగర్ ఎక్కువగా అనిపిస్తే కొంచెం తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ షుగర్ అంతా రవ్వలో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. దీనిని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక 1/2 కప్పు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యిని బాగా మిక్స్ చేసుకోవాలి. కేసరి బాత్లో నెయ్యి ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో ఒక చిటికెడు ఫుడ్ కలర్ని ఒక చెంచా వాటర్ని కలిపి పెట్టుకున్నాను. దీనిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కేసరి ఫుడ్ కలర్. ఇది ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 స్పూన్ యాలకుల పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసి కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కేసరి బాత్ రెడీ అయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.